గుడ్ మార్నింగ్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ట్రంప్ ట్రేడ్ టారిఫ్స్ ఈ మూడింటి చుట్టూ తిరుగుతున్నాయి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ ప్రస్తుతం. ట్రేడ్ వార్ ద్వారా చైనా గూడ్స్ పై టారిఫ్స్ పెంచిన తర్వాత ఇక ఇప్పుడు చైనా నుంచి అమెరికాకు వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ మీద దృష్టి సారించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో చైనా యుఎస్ మార్కెట్స్ లో గత కొన్ని దశాబ్దాలుగా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసింది. ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ మాకు అవసరం లేదన్న ధోరణి అవలంబించబోతున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ భారీగా నష్టపోయాయి. లాస్ట్ నైట్ ఒక దశలో డౌ జోన్స్ సుమారుగా 500 పాయింట్లు నష్టపోయి తర్వాత ట్రేడింగ్ ఆఖరకు 200 డే మూవింగ్ యావరేజ్ కింద సుమారుగా 320 పాయింట్లు నష్టంతో క్లోజ్ అయింది. సో ఇదే పరిస్థితి యూరోప్ కూడా విస్తరించింది. యూరోప్ లో కూడా స్టాక్ 600 ఇండెక్స్ 2% నష్టపోయింది. సో ప్లగింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇది థీమ్ ప్రస్తుతం ట్రంప్ సెలెక్ట్ చేసుకున్న థియరీ. సో దీంతో హ్యాలీ డేవిడ్సన్ స్టాక్ 6% నష్టపోయింది. నెట్ఫ్లిక్స్ 6.5% నష్టపోయింది. అలాగే ఫ్యాంగ్ స్టాక్స్ అన్నింటిలోనూ మనం అంటే ఫేస్బుక్ లు నెట్ఫ్లిక్స్ లు అమెజాన్స్ ఆర్ గూగుల్ ఆల్ఫాబెట్ ఇటువంటి స్టాక్స్ అన్ని కూడా నష్టాలతో క్లోజ్ అయ్యాయి. సో ఎందుకు స్టాక్స్ ఇంతగా నష్టపోవాలి, చైనా నుంచి ఇన్వెస్ట్మెంట్ రాకపోతే ముప్పు ఏంటి అంటే చైనా ఎకానమీని దెబ్బతీయాలనేది ట్రంప్ వ్యూహం. సో చైనా ఎకానమీ ఈజ్ అఫ్ కోర్స్ ఇట్స్ ఏ అరౌండ్ $14 trillion ఎకానమీ, కానీ అంత పెద్ద ఎకానమీని ఒక 250-300 బిలియన్ డాలర్ల వస్తువుల మీద టారిఫ్స్ విధించినంత మాత్రాన పెద్దగా ఏమీ దెబ్బతినేదే ఉండదు. కాకపోతే ఓవరాల్ గా ఒక లాంగ్ టర్మ్ పాలసీగా దీన్ని అవలంబిస్తే మాత్రం డెఫినెట్లీ చైనీస్ ఎకానమీ విల్ గెట్ ఎఫెక్ట్. ఎందుకంటే చైనీస్ ఎకానమీ ఈజ్ డిపెండెంట్ అపాన్ ది యుఎస్ ఎకానమీ. సో యుఎస్ లో ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేయటం అలాగే యుఎస్ లో ఇన్వెస్ట్ చేయటం దీని ద్వారానే ఎక్కువ ఆదాయాన్ని ఆర్జిస్తుంది చైనా. సో ఈ నేపథ్యంలో యాపిల్ మనకి ఒక టెక్నాలజీ కంపెనీ కాదు, ఇట్స్ నో మోర్ టెక్నాలజీ కంపెనీ, ఇట్స్ ఓన్లీ ఏ కన్స్యూమర్ కంపెనీలో. సో వాళ్ళ గూడ్స్ తీసుకెళ్లి చైనాలోనో ఇండియాలోనో మరొక పెద్ద దేశంలో అమ్మకపోతే యాపిల్ విల్ సఫర్. సో అలాగే నెట్ఫ్లిక్స్, మనందరం ఇప్పుడు నెట్ఫ్లిక్స్ లో ఇండియాలో సినిమాలు చూస్తున్నాం, వీడియోలు చూస్తున్నాం, రకరకాలుగా నెట్ఫ్లిక్స్ ను వాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈవెన్ చైనాలో కూడా ఇదే పరిస్థితి ఉంది. సో ఇటువంటి పెద్ద మార్కెట్స్ లో కనుక ఈ కంపెనీల ప్రవేశానికి ఏమైనా ఆటంకం అవరోధం కలిగితే ఆ కంపెనీల వ్యాపారం దెబ్బతింటుంది. కాబట్టి సెంటిమెంట్ నెగిటివ్ గా అయింది. ఇప్పటికిప్పుడు ఇవన్నీ జరుగుతాయని కాదు, బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం జరిగే అవకాశం ఉంది అన్న అంశాన్ని మార్కెట్స్ అంచనా వేసి ఈ స్టాక్స్ లో సెల్లింగ్ అనేది మనం చూస్తున్నాం. సో గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఒక సెల్ ఆఫ్ అనేది మనకి ప్రస్తుతం కనిపిస్తున్న ట్రెండ్. ఎస్ఎక్స్ నిఫ్టీ ఓ గొప్పగా నష్టపోలేదు, బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇండికేటింగ్ ఏ లాస్, నెగిటివ్ ఓపెనింగ్ ఫర్ ది మార్కెట్స్ ఇవాల్టి మార్కెట్స్ లో. అండ్ ఎక్స్పైరీ వీక్ ఇది. సో మనకు ఎల్లుండితో జూన్ సిరీస్ ముగిపోతుంది. ఇప్పటిదాకా రోల్ ఓవర్స్ పరిస్థితి గమనిస్తే చాలా తక్కువ రోల్ ఓవర్స్ కనిపిస్తున్నాయి. జూన్ టు జూలై 15% రోల్ ఓవర్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో టెక్నికల్ లెవెల్స్ పెద్దగా మనం ఏమి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు, బట్ 20 డే మూవింగ్ యావరేజ్ ఏదైతే ఉందో అరౌండ్ 10,730 సమీపంలో, సో దాన్ని నిలబెట్టుకోవాలి నిఫ్టీకి సంబంధించి. అదర్వైజ్ మిడ్ క్యాప్స్ లో సెల్లింగ్ కొనసాగుతోంది. అండ్ నిన్న ఎఫ్ఐఎస్ ఎందుకనో ఒక 200 కోట్ల రూపాయలు కొనుగోళ్లు కనిపించాయి. సో అదొకటి మనకు నిన్న ట్రేడింగ్ లో మనం గమనించిన, ఎందుకంటే సెకండ్ హాఫ్ లో ఎప్పుడైతే సెల్లింగ్ రావడం చూసాం మార్కెట్స్ లో మండే రోజు ట్రేడింగ్ నష్టాలతో ముగియడం చూసాం, అదే పరిస్థితి ఇవాళ కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ కేర్ఫుల్ గా ఉండాల్సిన సమయం అనేది మనం పదే పదే అనుకుంటున్న అంశం. జాగ్రత్తగా ఉండండి. మిడ్ స్మాల్ క్యాప్స్ లో మరింత అప్రమత్తంగా ఉండాలి. లార్జ్ క్యాప్ స్టాక్స్ లో అఫ్ కోర్స్ ప్రస్తుతానికి హెచ్డిఎఫ్సి ట్విన్స్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆర్ బజాజ్ ట్విన్స్, బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్ ఇలాంటి సేఫ్ స్టాక్స్ లో ఉండడం మాత్రం అవసరంగా కనిపిస్తోంది. రిస్క్ తీసుకోలేని పరిస్థితుల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. సో మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి అనలిస్ట్ సిద్ధంగా ఉన్నారు. సో ఎటువంటి టెక్నికల్ ట్రెండ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ ట్యూస్డే మార్నింగ్? ఐ థింక్ మార్కెట్ ఇప్పుడే మీరు అన్నట్టు వీఆర్ ఇన్ డెఫినెట్లీ నియర్ టు ద సపోర్ట్ జోన్ అని చెప్పొచ్చు అండి. ఎందుకంటే 10,744 అనేది 20 డే మూవింగ్ యావరేజ్, అండ్ ఈవెన్ స్వింగ్ లో లాస్ట్ వన్ వీక్ 7 డేస్ ప్యాటర్న్ చూస్తే కనుక 10,701 దగ్గర సపోర్ట్ తీసుకోవడం మనం చూసాం. సో ప్రాబ్లీ ఎల్లుండి ఎక్స్పైరీ ఉంది కాబట్టి థర్స్డే రోజు మేబీ మార్కెట్ కొంచెం సపోర్ట్ తీసుకునే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో గ్లోబల్ లో ఆల్రెడీ మనకి 300-400 పాయింట్స్ పడినప్పటికీ ఐ థింక్ నిన్నటి సెల్ ఆఫ్ ఏదైతే ఉందో అది కొంచెం ఫ్యాక్టర్ అయిందని నా ఉద్దేశం. సో ఆల్ ఇన్ ఆల్ 10,698 అనేది 6th రోజు గ్యాప్ ఒకటి క్రియేట్ అవటం చేసాం 6th జూలై రోజు. మేబీ ఆ గ్యాప్ ఫిల్ చేసినా కూడా ఒక 20-30 పాయింట్స్ ఇస్ అలౌడ్.
సో ఆల్ ఇన్ ఆల్ మేబీ బై ఆన్ డిప్స్ కానీ మార్కెట్ లో చెప్పుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ ప్రీవియస్ స్వింగ్ లో కట్ కానంత కాలం. సో ప్రీవియస్ స్వింగ్ లో ఇస్ క్లోజ్ టు 10,550. సో ఇక్కడ నుంచి కూడా 200 పాయింట్స్ కింద కొన్నా కూడా దేర్ ఇస్ నో థ్రెట్ టు ద మార్కెట్. పొజిషన్ అనేది మారదు, ట్రెండ్ అనేది డెఫినెట్ గా, ఎందుకంటే హైయర్ హైస్ ఫార్మేషన్ మనం చూస్తున్నాం. మేబీ ఆపర్చునిటీ వచ్చి 10,690, 10,700 వస్తే కనుక లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు, 30-40 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుని. అదేవిధంగా 10,830 అనేది ప్రాబ్లీ ఒక కీ రెసిస్టెన్స్ గా మనం భావిస్తున్నాం. ఒకవేళ బ్రీచ్ అయింది అంటే కనుక 10,929. సో ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ ఒక రేంజ్ అనేది ఎస్టాబ్లిష్ అవడం చూస్తున్నాం. ఆ రేంజ్ అనేది 10,680 నుంచి 10,730 మధ్యలో, సారీ 830 మధ్యలో. సో బ్రేక్అవుట్స్ క్లియర్లీ రావాలి అంటే కనుక 929 క్రాస్ అవ్వాలి, 10,929 అప్పర్ సైడ్. అదేవిధంగా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ రావాలంటే కనుక 10,550. సో ఈ లెవెల్స్ కొద్దిగా జాగ్రత్తగా మనం ఉంచుకుని ప్రాబ్లీ ఐ థింక్ వీ షుడ్ బై ఆన్ డిప్స్ అండ్ సెల్ ఆన్ ర్యాలీస్. టూ వే ట్రేడ్స్ మనకి లాస్ట్ కంటిన్యూస్ గా రావడం చూస్తున్నాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్ ప్యాటర్న్స్ మనకి ఎగ్జిబిట్ చేస్తుంది. 20-డే మూవింగ్ యావరేజ్ 26,436, విచ్ ఇస్ క్లోజ్ టు అబౌట్ 200 పాయింట్స్ ఫ్రమ్ కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ అలాంటి లెవెల్స్ వస్తే కనుక డెఫినెట్లీ లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేయొచ్చు. అండ్ స్వింగ్ లో 26,224, మేబీ అక్కడ దాకా 2-3 ప్రైస్ పాయింట్స్ షో చేసుకుని 26,100 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. బట్ ఇండివిజువల్ స్టాక్స్ వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. యాక్చువల్లీ వన్ బ్యాడ్ న్యూస్ తోటి 20%, 30% కైండ్ ఆఫ్ ఫాల్స్ మనం చూస్తున్నాం. సో ఐ థింక్ స్టాక్ స్పెసిఫిక్ ఇస్ వెరీ చూజీ ఈ టైంలో. సో లాంగ్ ఉండాలి అనుకుంటే కనుక అట్లీస్ట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ లోనే ఉండమని నా సజెషన్. సో ప్రాబ్లీ నోన్ నేమ్స్ లో ఉంటే ఐ థింక్ దట్ వుడ్ బి బెటర్ ఐడియా యాక్చువల్లీ. సో టాటాస్ అంటే టాటా గ్లోబల్, టెక్స్టైల్ స్పేస్ లో ఉండాలంటే ప్రాబ్లీ రేమాండ్, మేబీ సెంచురీ టెక్స్టైల్స్ ఇంకొద్ది పడితే కనుక ఆల్రెడీ 1,400 నుంచి 900 దాకా కరెక్ట్ అవుట్ అని చూసాం. సో ఇలాంటి నోన్ నేమ్స్ లో ఉంటే ఐ థింక్ ఒకవేళ మార్కెట్ 15-20% పడినా కూడా ఆ స్టాక్స్ డెఫినెట్లీ ఐ థింక్ దే విల్ రిబౌండ్ వెరీ ఫాస్ట్ అని నా ఉద్దేశం. సో ఫండమెంటలీ ఎటువంటి ప్లే అవుతున్నాయి ఈ సమయంలో? సో డెఫినెట్ గా అన్ని మార్కెట్స్ అయితే వాలటైల్ గా కనబడతాయి మనకి. అట్లీస్ట్ ఫర్ నెక్స్ట్ 2-3 మంత్స్ అనేది డెఫినెట్ గా వాలటిలిటీ కొద్దిగా క్వాంటమ్ వైజ్ కూడా ఎక్కువ కనబడుతుంది. మనం చిన్న స్టాక్స్ చూసుకుంటే కూడా గ్లోబల్ ఫండ్స్ మనకి 2015 లో కొద్ది ఫేవరబుల్ గా ఉండేవండి. ఇప్పుడు కూడా ఈవెన్ ఇన్ఫాక్ట్ దే ఆర్ అవుట్ వై, బట్ ద క్వాంటమ్ హాస్ రెడ్యూస్ అని చెప్పుకోవచ్చు. సో లాస్ట్ టైం అవుట్ వై వాజ్ అరౌండ్ $16. సో ఇట్స్ లైక్ ఒక $100 గ్లోబల్ ఫండ్స్ ఉన్నాయి అని అంటే దాంట్లో $16 మనకు ఇండియాకి వచ్చేవన్నమాట. నౌ దట్ హాస్ రెడ్యూస్ టు, అది తగ్గిందండి, 9.5 వచ్చింది, విచ్ మీన్స్ దట్ స్టిల్ అవుట్ వై, బట్ దెన్ ద క్వాంటమ్ హాస్ రెడ్యూస్ అని డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ వాలటిలిటీ విల్ ఇంక్రీస్ బికాస్ దెర్ ఆర్ మెనీ థింగ్స్ మన దగ్గర లోకల్ గా చూసుకుంటే, పొలిటికల్ కావచ్చు, ఎలక్టోరల్ కావచ్చు, అండ్ అదేవిధంగా ఎకనామికల్ కూడా కావచ్చు. యూనో కొద్దిగా ఎకనామికల్ గా మైక్రో నెంబర్స్ కూడా కొద్దిగా ఫేవరబుల్ గా రావట్లేదండి. బట్ మైక్రో లెవెల్లో మాత్రం దేర్ హాస్ బీన్ అన్ ఇంప్రూవ్మెంట్ ఫ్రమ్ లాస్ట్ 2 quarters, అదొక్కటి మాత్రం సపోర్ట్ చేస్తుంది. సో అన్లెస్ ద అర్నింగ్స్ ఇంప్రూవ్ ఫర్ నెక్స్ట్ 2-3 quarters, ఐ థింక్ ద మార్కెట్స్ విల్ బి చాపీ ఫర్ క్వైట్ సమ్ టైమ్ అనేది నా ఉద్దేశం. అంటే డెఫినెట్ గా మనకి ఆయిల్ దగ్గర నుంచి కూడా ప్రెజర్ వస్తుంది, అండ్ కొత్తగా ఈ ప్రొటెక్షనిస్ట్ పాలసీస్, ట్రేడ్ వార్స్, ఇవన్నీ ఐ థింక్ ఈ ట్రేడ్ వార్స్ అయితే ఐ థింక్ దిల్ కంటిన్యూ ఫర్ అట్లీస్ట్ సమ్ టైమ్ అండి. సో కొద్దిగా వాలటిలిటీ మాత్రం డెఫినెట్ గా ఉంటుంది. సో మార్కెట్స్ కూడా కరెక్షన్ కి మేబీ యూనో డిపెండ్స్ ఆన్ ద వే ఈ ట్రేడ్ వార్స్ ఎక్కడి దాకా లీడ్ చేస్తారు, ఐ థింక్ ఇట్ డిపెండ్స్ ఆన్ దాట్ వే. సో వన్ షుడ్ రెడీ ఫర్ వాలటిలిటీ అండి. మనం కొద్దిగా వాలటైల్ గా ఉండాలి. సో వీ హావ్ టు బి విత్ యూనో గట్స్ ఉండాలని, అలాంటప్పుడే కొత్త పొజిషన్స్ అయితే డెఫినెట్ గా తీసుకోవాలి. సో బెస్ట్ వే ఏంటంటే కొద్దిగా లార్జ్ క్యాప్స్ లో ఉండడం ఇట్స్ వెరీ గుడ్ ఐడియా ఫర్ నౌ. ఒకవేళ కొత్త పొజిషన్స్ ఉంటే ఐ థింక్ యూ షుడ్ ఎంటర్ ఇన్ టు సమ్ లార్జ్ క్యాప్స్ అండ్ ఎఫ్ఎంసీజీ ఫర్ దట్ సెక్టర్. ఐ మీన్ ఫర్ దట్ మ్యాటర్ ఎఫ్ఎంసీజీ లుకింగ్ అట్రాక్టివ్ ఫర్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ మీతో చూసుకుంటే బాగా అట్రాక్టివ్ కనబడుతుంది ఐ థింక్. సో మనకు కొద్దిగా లార్జ్ క్యాప్ లో ఉంటేనే ప్లే అనేది బెటర్ గా ఉంటుంది. సో మిడ్ క్యాప్స్ అయితే డోంట్ యావరేజ్ అండ్ స్టే ఫర్ సమ్ టైమ్, స్టే పుట్ అనేది నా ఉద్దేశం అండి. సో యూనికార్న్ క్లబ్, మనం కార్యక్రమాన్ని రెగ్యులర్ గా చూసే వాళ్ళకి యూనికార్న్ అంటే ఏంటో తెలుసు. అంటే $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చిన స్టార్ట్అప్స్ అనమాట. సో $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చిన స్టార్ట్అప్ ని యూనికార్న్ మెంబర్ గా, యూనికార్న్ కంపెనీ అంటాం. సో ఇటువంటి కంపెనీస్ లో ఇప్పుడు పాలసీ బజార్ ఇది కూడా జాయిన్ అయింది. సో $200 మిలియన్ ఫండింగ్ ని ఈ కంపెనీ రైజ్ చేస్తుంది. పాలసీ బజార్ $200 మిలియన్ అంటున్నారు. సో ఆన్లైన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పోర్టల్ ఇది, దీన్ని ఆన్లైన్ లో ఇన్సూరెన్స్ పాలసీస్ అమ్ముతుంది అనమాట పాలసీ బజార్. సో కంగ్రాచులేషన్స్ చెప్పాల్సిన అంశం, ఎందుకంటే $1 బిలియన్ వాల్యుయేషన్ కి రీచ్ అయిన అతి కొద్ది స్టార్ట్అప్స్ మనం లాస్ట్ వీక్ మాట్లాడుకున్నాం. లైక్ స్విగ్గీ, తెలుగు వాళ్లే, తెలుగు కూరవాళ్ళు ప్రమోట్ చేసిన కంపెనీ. సో ఇప్పుడు పాలసీ బజార్ కూడా స్విగ్గీకి లాస్ట్ వీక్ మనం అనుకున్న వాల్యుయేషన్ $1.3 బిలియన్, ఇప్పుడు పాలసీ బజార్ కూడా $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చింది. సో దే ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్, ఓన్లీ 12-13 కంపెనీలకు మాత్రమే వాల్యుయేషన్ ఉందండి. పేటిఎం, జొమాటో, హైక్, బైజూస్, అలాగే షాప్ క్లూస్, ఓలా, మనందరూ తెలిసిన క్యాబ్ కంపెనీ, క్విక్కర్, బిల్డెస్క్,
ఇన్ మొబీ, స్విగ్గీ, సో ఇవి. అండ్ ఇప్పుడు పాలసీ బజార్ కూడా దీంతో యాడ్ అవుతోంది. అలాగే దీనికి మెయిన్ కాంపిటేటర్స్ ఆఫ్ కోర్స్ ఒకటి రెండు కంపెనీస్ ఉన్నాయి మార్కెట్ లో, బ్యాంక్ బజార్ లాంటి కంపెనీస్. ఇన్ఫ్యాక్ట్ మనకు మన స్టేట్ నుంచి కూడా మంచి ఇంట్రెస్టింగ్ స్టార్ట్అప్ మనతో, మన మీ అందరికి తెలిసిందే, పైసా ఎక్స్ పైసా .com పేరుతో ఉండేది, ఇప్పుడు ఇన్స్టా ఈఎంఐ పేరుకు మార్చుకున్న కంపెనీ. చాలా మంచి కాన్సెప్ట్స్ పాలసీ బజార్ కంటే కూడా ఇంకా ఇన్నోవేషన్ ఎక్కువగా, బ్యాంక్ బజార్ కంటే కూడా మంచి ఇన్నోవేషన్ ఉన్న కంపెనీ. బట్ స్టార్ట్అప్ సక్సీడ్ కావాలంటే చాలా అంశాలు అవసరం అండి. ఒక మేజర్ ఫెయిల్యూర్ అనండి, లేదా వాట్ ఎవర్ ల్యాకింగ్ ఫ్యాక్టర్ అండి, ఇన్ పైసా ఎక్స్పైస్ ఏం జరిగిందంటే, ఇన్ఫ్యాక్ట్ ఇట్ వాజ్ సపోజ్ టు రీచ్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ వాల్యుయేషన్. నా దృష్టిలో అయితే, పర్సనలీ ఐ ఫీల్ సో, మేనేజ్మెంట్ బ్యాండ్ విడ్త్ ఆర్ పర్సనల్ బ్యాండ్ విడ్త్ ని పెంచుకోలేకపోవటమే ప్రమోటర్లో ఉన్న చిన్న లోపంగా కనిపించింది. అదర్వైజ్ ఇట్ వుడ్ హావ్ హ్యాడ్ ఏ బ్యూటిఫుల్ ఫ్యూచర్. ఎనీవే, స్టార్ట్అప్ వరల్డ్లో కొన్ని పురిట్లోనే చచ్చిపోతాయి, కొన్ని సైజ్ ఆఫ్ దశలో చచ్చిపోతాయి, కొన్ని మరికొంత కాలం గడిచిన తర్వాత పోతాయి, కొన్ని కంపెనీలు మాత్రం యూనికార్న్ క్లబ్లో చేరతాయి. సో ఇట్స్ ఏ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్. కావస్ లైన్ ఉన్నారు, దేవదత్తు హైదరాబాద్ నుంచి. హలో సార్. నమస్తే అండి, అడగండి దేవదత్. వెంకీస్ అప్పుడు 10% 15% ప్రస్తుతానికి వెంకీస్ లో ఫండమెంటల్ ఏమి ఇబ్బంది ఏమి కనపడలేదు. ఓన్లీ ప్రాబ్లం వచ్చేసి మనకు మార్కెట్ సెంటిమెంట్ టువర్డ్స్ ది మిడ్ స్మాల్ క్యాప్ కంపెనీస్. వెంకీస్ ఈజ్ అ గుడ్ కంపెనీ అండి, దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఐ థింక్ టీవీఎస్ మోటార్ డెఫినెట్లీ 680 లో మీరు కొన్నారండి. ప్రాబ్లమ్ ఐ థింక్ ఓవరాల్ మిడ్ క్యాప్స్ ఎలా కరెక్ట్ అవుతున్నాయి, ఈ స్టాక్ కూడా అదే కోవలో ఉంది. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇస్ 597. మీ రేట్ వస్తుందా? డెఫినెట్లీ రావచ్చు అండి, ఎందుకంటే ప్రాబ్లీ ఇట్ హాస్ నాట్ కరెక్టెడ్ మచ్ యాక్చువల్లీ. అండ్ పుల్ బ్యాక్స్ వస్తే చాలా ఫాస్ట్ గా కూడా వస్తుంది. అండ్ దీనిలో మీరు గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ 3 ఇయర్స్ లో ఈ స్టాక్ 200 నుంచి దాదాపు 800, అంటే 4 టైమ్స్ పెరిగిన స్టాక్. సో ఇలాంటి స్టాక్స్ లో కరెక్షన్స్ అనేవి కూడా డెఫినెట్లీ ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే, మీరు ఎంటర్ అయిన స్టాక్ ఈస్ గుడ్, కొంచెం ప్రైస్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ లో కొన్నారు. నా ఉద్దేశంలో మొన్నటి స్వింగ్ లో ఏదైతే ఉందో 527 ఆర్ 530 వస్తే సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. అదేవిధంగా వెంకీస్ కూడా ప్రాబ్లీ లాస్ట్ 4 మంత్స్ లో 4,500 నుంచి 2,600 దాకా రావడం చేసాం. మీరు క్లోజ్ టు అరౌండ్ 3,500 అలా కొన్నా అన్నారు. సో ఈ స్టాక్ ని కూడా మీరు గమనిస్తే కనుక 2017 ఫిబ్రవరి లో 500 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 4,000 దాకా పెరగడం చేసాం. సో ఇలాంటి మూవ్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ కరెక్షన్స్ అనేది కామన్ అండి. రెండు స్టాక్స్ కూడా మీరు ఉన్నది మంచి స్టాక్స్, ఓన్లీ ప్రైస్ ఎక్స్పెన్సివ్ లో కొన్నారు, హోల్డ్ చేయమని చెప్తారు. ఓకే అండి, ఇక ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ కొనసాగిద్దాం ఒక చిన్న విరామం తర్వాత. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత కాలర్ లైన్ లో ఉన్నారు, శశిధర్ హైదరాబాద్ నుంచి. హలో. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. ఏబిటి నాచురల్ గ్యాస్ సార్, టూ ఇయర్స్ హోల్డింగ్ ఎలా తీసుకుంటే పర్వాలేదా? చెప్తానండి, ఈ ప్రైస్ లో కూడా డెఫినెట్ గా వద్దని చెప్తాను. మనకు కొద్దిగా వీక్ గానే ఉంది స్టాక్. చిన్న కంపెనీ అండి, ఒక 500 crores మార్కెట్ గ్యాప్ ఉన్న కంపెనీ. మన రిజల్ట్స్ చూసుకున్నా కూడా ఫ్లాటిష్ టు కొద్దిగా పాజిటివ్ బయాస్ అని చెప్పుకోవచ్చు. బట్ దెన్ ఏంటంటే, టైం అయితే డెఫినెట్ గా ఫేవర్ చేయట్లేదండి స్మాల్ క్యాప్స్ కి. అదొక దృష్టిలో పెట్టుకోవాలి. ఒకవేళ స్టీల్ ఎంటర్ అవ్వాలనుకుంటే, ఎందుకంటే ప్రైసింగ్ వైజ్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ 52 వీక్ లో దొరుకుతుంది. ఒకవేళ 2 to 3 price points తో డెఫినెట్ రైజ్ చేయొచ్చు. డెట్ ఫ్రీ కంపెనీ అంటే నెంబర్స్ ఆర్ గుడ్. కాకపోతే ఏంటంటే, టైం నాట్ ఫేవర్ చేయట్లేదు కాబట్టి ఒక 2 to 3 price points లో ట్రై చేయొచ్చు. అలాగే మనకు ఒక ఐపీఓ ఇవాళ ప్రారంభమవుతుంది, 11th క్లోజ్ అయ్యే ఐపీఓ, వారాక్ ఇంజనీరింగ్. సో ఇది కూడా ఆటో కాంపోనెంట్ మ్యానుఫ్యాక్చరర్. సో బేసికలీ వాళ్ళు ఆటోమొబైల్ లైటింగ్ సిస్టమ్స్, మన కార్ లో వాడే ఆర్ టూ వీలర్స్ లో వాడే లైట్స్ ఉంటాయి కదా, హెడ్ ల్యాంప్స్, అలాగే ఇండికేటర్ బల్బ్స్, ఇలాంటివన్నీ తయారు చేసే కంపెనీ అనమాట ఇది. సో ఇవాళ ఓపెన్ అవుతుంది 965 to 967. సో ఫండమెంటలీ మంచి కంపెనీ, బట్ వాల్యుయేషన్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. సో గ్లోబల్ గా 4% మార్కెట్ షేర్ ఉంది వీళ్ళకి, నాట్ జస్ట్ ఇన్ ఇండియన్ కంపెనీ. యుఎస్ నుంచి 22%, యూరోప్ నుంచి 41% రెవెన్యూస్ వస్తున్నాయి. సో మిగతా 32-33% రెవెన్యూస్ మాత్రమే డొమెస్టిక్ రెవెన్యూస్ అనమాట.
సో ఎక్స్పోర్ట్ రెవెన్యూ ఎక్కువ కాబట్టి రూపీ డిప్రిసియేషన్ లాంటివి కంపెనీకి కలిసి వస్తాయి. అలాగే గ్లోబల్ గా 36 ప్లాంట్స్ ఉన్నాయి. అయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఆర్ ఎబిట్ మార్జిన్స్ ఇవన్నీ చూస్తే పీర్స్ గ్లోబల్ పీర్స్ తో కంపేర్ చేసినా, ఈవెన్ లోకల్ కాంపిటీటర్ మదర్సన్ సుమితో కంపేర్ చేసినా కూడా కొంచెం మార్జిన్స్ తక్కువగా ఉన్నాయి అండ్ వాల్యుయేషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంది. సో ఈ నేపథ్యంలో 29 పిఈ FY18 ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తే ఇష్యూ ప్రైస్ ఈజ్ లుకింగ్ ఎట్ 29 పిఈ. సో ఎక్స్పెన్సివ్ ఇష్యూ, ఓన్లీ లాంగ్ టర్మ్ కోసం అయితే ఎవరైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. లిస్టింగ్ గెయిన్స్ కోసం మాత్రం ఎవరు ఇన్వెస్ట్ చేయదు. వారోక్ ఇంజనీరింగ్ ఐపీఓ ఇవాళ నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత కాలర్ లైన్ ఉన్నారు రామకృష్ణ. హలో, నమస్తే సార్. నమస్తే అండి. మీ టీవీ చూస్తుంటాం, మీ ప్రోగ్రామ్ చూస్తుంటాం. థ్యాంక్ యూ అండి. చాలా పర్చేజ్ చేసుకుంటాం, సేల్ చేసుకుంటాం గైడ్ లైన్. ఏమన్నా లాభాలు వస్తున్నాయా పోతున్నాయా? ఫ్యూచర్ కన్స్యూమర్స్ లిమిటెడ్ 56 రూపీస్ లో ఉన్నారు సార్. 56 లో అది కంటిన్యూ చేయమంటారా లేకపోతే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారు మీరు? ఫ్యూచర్ కన్స్యూమర్ మంచి కంపెనీయే కానీ క్వాంటిటీ బాగా ఎక్కువగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. హోల్డ్ చేయొచ్చు అది 56 లో. ఆల్మోస్ట్ అక్కడే ఉందండి, మీరు కొన్న ప్రైస్ దగ్గర అరౌండ్ 58-59 మధ్యలో ఉంది. బట్ దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే 34 రూపీస్ నుంచి ఆల్రెడీ 106 దగ్గర పెరగటం చూసాం. సో ఒక లెవెల్ లో డెఫినెట్లీ టాప్ అవుట్ అయిందని చెప్పొచ్చు చార్ట్స్ పరంగా. బట్ ఇలాంటి స్టాక్స్ కి మీకు స్టాప్ లాస్ కంపల్సరీగా పెట్టుకోవాలండి, ఎందుకంటే ఒక్క క్వార్టర్ డిసప్పాయింట్ చేసినా కూడా స్టాక్స్ చాలా పడే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నా ఉద్దేశంలో ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి. ప్రాబ్లీ ఐ థింక్ నా ఉద్దేశంలో 47 కింద మీరు స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి. అదేవిధంగా మార్కెట్ లో కొద్దిగా పుల్ బ్యాక్స్ వచ్చి ఇది 68 నుంచి 70 వస్తే కనుక అట్లీస్ట్ 50% ఆఫ్ ద క్వాంటిటీ, 4000 కొన్నాంటున్నారు 56 లో, మేబీ 50% అంటే 2000 షేర్లు ఒక 10-15 రూపీస్ అప్పర్ లో ఒకసారి సెల్ చేస్తే ప్రాబ్లీ మీ కాస్టింగ్ తగ్గి ఐ థింక్ కొద్దిగా రిస్క్ తగ్గుతుంది నా ఉద్దేశం. ఓకే, సుబ్రహ్మణ్యం మెయిల్ పంపించారు మనకు. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అట, ఆయన కొన్న స్మాల్ మీడియం క్యాప్ స్టాక్స్ అన్ని లాస్ లో ఉన్నాయి. సో టు హోల్డ్ ఆర్ బుక్ లాస్ అండ్ ఇన్వెస్ట్ నౌ ఇన్ లార్జ్ క్యాప్. సో ఏ కంపెనీ ఏ స్టాక్ అనేది కూడా ఒకసారి చూడాలండి, అన్నిటికీ ఒకటే మంత్రం వేయలేం కదా. సో స్మాల్ మీడియం క్యాప్ స్టాక్ అన్నంత మాత్రాన దాన్ని ఆమేసుకోండి, లార్జ్ క్యాప్స్ లో వచ్చేయండి అని చెప్పడం కష్టం. అటువంటి సలహా మనం ఇవ్వలేం. సో స్టాక్ స్పెసిఫిక్ గా మాత్రం మనం కామెంట్ చేయగలం. గంప గుర్తుగా ఇలా చేయండి అని ఒకటే, అన్నిటికీ కలిపి ఒకటే మంత్రంగా చెప్పడం అనేది కష్టం. కాబట్టి మీ దగ్గర ఉన్న స్టాక్స్ లిస్ట్ పంపించండి, ఏమైనా వీక్ స్టాక్స్ అని అనుకుంటే వాటి నుంచి మీరు యూ కెన్ కన్సిడర్ గోయింగ్. ఎప్పుడు కూడా ఎలకేషన్ ఉండాలండి, అసెట్ ఎలకేషన్ ఎంత ముఖ్యమో పోర్ట్ఫోలియోలో ఈక్విటీలో కూడా ఎలకేషన్స్ ఉండాలి మనకు. లార్జ్ క్యాప్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ అట్లీస్ట్ 50-60%. తర్వాత మిగతావి మీడియం స్మాల్ అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు. రిస్కీ బెట్స్ కి ఓన్లీ 5-10% వెయిటేజ్ మాత్రమే ఇవ్వాలి, బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ ప్రొఫైల్. మళ్ళీ అలానే అందరూ 5-10% రిస్కీ బెట్స్ లో పెట్టమని కాదు. సో ఈచ్ ఇండివిజువల్ కి మనం చెప్పే సలహా మారుతూ ఉంటుంది, దీన్ని దయచేసి గమనించండి. తర్వాత అబౌట్ ఇండియా లక్ష్మీనారాయణ అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్ లాంగ్ టర్మ్ కోసం కొనుక్కోవచ్చా? మీరు కంపెనీ పేరు కరెక్ట్ గా చూసుకోవాలండి. ఏదో మన మధ్య మనం కామెంట్ చేసాం కదా అని అబౌట్ ఇండియా అని పెట్టారు. కొద్దిగా ఎక్స్పెన్సివ్ అవుతుందండి మనకి, ఆల్మోస్ట్ 4000 నుంచి 7700 రూపీస్ కొద్దిగా హైలో దొరుకుతుంది ఇప్పుడు. యా ఐ థింక్ యూ కెన్ ట్రై, ఎందుకంటే ఫార్మాలో కొద్దిగా వర్స్ట్ ఇస్ ఓవర్ అని చెప్పుకోవచ్చు. నెంబర్స్ ఆర్ రియలీ గుడ్, మనకి కొద్దిగా కంపారిటివ్ గా చూసుకున్నా కూడా ఇట్స్ పర్ఫార్మింగ్ గుడ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్ గా కూడా వాళ్ళకి ఆల్మోస్ట్ మంచి ఐ మీన్ ఎఫ్డీఐ నుంచి కూడా అప్రూవల్స్ వచ్చాయండి. డెఫినెట్లీ ట్రై చేయొచ్చు, కాకపోతే ఒక 2 ప్రైస్ పాయింట్స్ లో చేయండి, బికాస్ ప్రైసింగ్ ఈస్ కొద్దిగా హై కనబడుతుంది కాబట్టి 2 ప్రైస్ పాయింట్స్ లో డెఫినెట్ గా ఎంట్రామని చెప్తాను. బెంగళూరు నుంచి కవర్ లైన్ ఉన్నారు మురళి. హలో, మార్నింగ్ అండి, అడగండి మురళి. బజాజ్ ఫైనాన్స్, ఇంకోటి ఏదన్నారు? జూబిలెంట్ ఫుడ్స్. సో రెండు కొద్దిగా డిఫరెంట్ గేమ్స్ అని చెప్పుకోవచ్చు అండి. బజాజ్ ఫైనాన్స్ మనకి ఎన్బిఎఫ్సి కింద తీసుకోవచ్చు, బట్ ఇట్స్ అన్ అవుట్ పర్ఫార్మర్ అండి, డెఫినెట్ గా చెప్పుకోవచ్చు. అండ్ జూబిలెంట్ ఫుడ్స్ మనకి డామినోస్ ఉన్నాయి కదండి, డామినోస్ కానివ్వండి, డంకిన్ డోనట్స్ కానివ్వండి, ఇవన్నీ వాళ్ళ స్టోర్స్ కింద వస్తాయి. సో ఐ థింక్ నా ఒపీనియన్ అయితే అండి, యూ షుడ్ స్ప్లిట్ అని చెప్తానండి. కొద్దిగా బజాజ్ ఫైనాన్స్ కూడా మనకి లార్జ్ క్యాప్ సేఫ్ గా ఉంటుంది బెట్. అండ్ జూబిలెంట్ ఫుడ్స్ లో వాల్యూమ్ గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి చాలా వరకు, స్ట్రీట్ కూడా చాలా పాజిటివ్ గా ఉన్నారు. సో ఐ థింక్ మీరు 60-40 లో స్ప్లిట్ చేయమని చెప్తారండి, 60% ఇన్
ఐ మీన్ 40% ఇస్ జూబ్లెంట్ ఫుడ్, 60% బజాజ్ ఫైనాన్స్ చేయమని చెప్తాను. ఐ థింక్ యూ విల్ సీ గుడ్ ప్రాఫిట్స్. హైదరాబాద్ నుంచి సురేష్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్. కర్ణాటక బ్యాంక్ 3,000 shares 145 లోని, ఒక 3,000 ఫెడరల్ బ్యాంక్ షేర్స్ 105 లోని తీసుకున్నారండి. దాంతో పాటు వేదాంత ఒక 2,000 shares 250 2 years బ్యాక్ తీసుకున్నాను. అది లాస్ట్ 2 years నుంచి డివిడెండ్. సో ఈ మూడింటిని ఏం చేయాలి అంటే, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్, ఐ డోంట్ మైండ్ టు స్టే ఫర్ 3-4 years. మినిమం లాట్ సైజ్ 2,000? అలా ఏం లేదండి, డిపెండ్స్ ఆన్ స్క్రిప్ట్, డిపెండ్స్ అపాన్ ది స్క్రిప్ట్. సో ఉంటుందండి, కొంతమందికి మినిమం 2,000 shares లేదా 1,00,000 రూపాయలు అట్లా పెట్టుకుంటారు చాలా మంది. నాట్ ఎ బ్యాడ్ ఐడియా, బట్ స్టాక్ సెలెక్షన్ ఎలా ఉంది? కర్ణాటక బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, వేదాంత. సో ఒకటి కర్ణాటక బ్యాంక్, ఒకటి కొద్దిగా ఐ మీన్ రెస్ట్ ఫెడరల్ బ్యాంక్, వేదాంత. మీరు లాంగ్ టర్మ్ ప్లేయర్ అంటున్నారు, యూ విల్ సీ గుడ్ వెల్త్ అండి, అక్కడ మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది డెఫినెట్ గా. కర్ణాటక బ్యాంక్ బీయింగ్ ఆ పిఎస్యూ బ్యాంక్ కొద్దిగా మేబీ ప్రెషర్ ఉండొచ్చు, ఇట్స్ నాట్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్ అని చెప్పుకోవచ్చు. నా సజెషన్ అయితే, ఐ థింక్ మీరు ఒకవేళ బ్యాంక్ లోనే ఉండాలనుకుంటే ఆర్బిఎల్ బ్యాంక్ లుక్స్ రియలీ గుడ్ అండి ఇన్ ద లాంగ్ టర్మ్ ప్లే. మీరు కర్ణాటక బ్యాంక్ నుంచి ర్యాలీస్ లో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ ఆర్బిఎల్ బ్యాంక్ వైపు చూడమంటారు, మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. స్టాక్ సెలెక్షన్ ఇస్ రియలీ గుడ్, మీరు మంచి క్వాంటిటీస్ కూడా హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఫెడరల్ బ్యాంక్, వేదాంత హోల్డ్ చేయమని చెప్తాను. కర్ణాటక బ్యాంక్ నుంచి షిఫ్ట్ అయ్యి ఆర్బిఎల్ బ్యాంక్ వైపు వెళ్ళమని చెప్తాను. వేదాంత ఎలా ఉంది టెక్నికల్లీ? ఐ థింక్ వేదాంత కూడా మీరు పుల్ బ్యాక్స్ లో ఒకసారి అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా అండి. స్టాక్ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 355 నుంచి మీ కాస్ట్ ప్రైస్ కన్నా కిందకి రావడం చేసాం. సో ఇప్పుడు కూడా మనం చూడాల్సింది ఏంటంటే, మీరు 2 ఇయర్స్ బ్యాక్ కొన్నారు, ఎప్పుడైతే మన కాస్ట్ ప్రైస్ కిందకు వస్తుందో ప్రాబ్లీ వీ షుడ్ ట్రై టు ఎగ్జిట్. సో ఆల్మోస్ట్ మనం బాటమ్ ఆఫ్ ద హిల్ లో ఉన్నాం వేదాంతలో చూస్తే కనుక. బట్ దీనిలో కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, లాస్ట్ 4 ఇయర్స్ లో ఆల్మోస్ట్ 50 నుంచి 350 పెరిగిన స్టాక్. సో నా సజెషన్ ఏంటి అంటే కనుక, ప్రాబ్లీ పుల్ బ్యాక్ వచ్చి ఇది 200 మూవింగ్ యావరేజ్ క్లోజ్ టు 280 అలా వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఓకే, వెంకట్ ఒక మెయిల్ పంపించారు. ముంబై బేస్డ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ తో ఆయనకి ఒక అకౌంట్ ఉండిందట. ఇప్పుడు ఆయన ఎన్ఆర్ఐ అయిపోయారు కాబట్టి ఎన్ఆర్ఐల్ కి డిపి అకౌంట్ లేదు, డిమాట్ అకౌంట్ మేము అలౌ చేయట్లేదని రాస్తున్నారు. ఎన్ఆర్ఐస్ కెన్ హ్యావ్ డిమాట్ అకౌంట్స్ అండి, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు మీ డిపి ఎలా అంటే, మీ స్టేటస్ మారింది కాబట్టి మేబీ కేటగిరీ మార్చుకుని ఉంటారు. అంతేనండి, మీరు స్టేటస్ మార్చుకోవాల్సి వస్తుంది. బట్ దెన్ ఐ థింక్ యూఆర్ వెరీ మచ్ అలౌడ్ అండి, యూఆర్ అలౌడ్. యూ కెన్ ఓపెన్ అనదర్ డిమాట్ అకౌంట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ విత్ దట్ పర్టికులర్ కంపెనీ. మీరు రాసినట్లుగానే హెచ్డిఎఫ్సీ లో చేయొచ్చు, కార్వీలో చేయొచ్చు, ఆర్పిసిఎస్ లో చేయొచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఎనీ ఆఫ్ ది బిగ్ నేమ్స్, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా మెయిల్స్ చాలా ఉన్నాయి, కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. మరొక చిన్న విరామం తర్వాత ఇవన్నీ తీసుకున్నాం. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ ఫర్ షో తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్ లో ప్రీ ఓపెనింగ్ నెంబర్స్ మనకు నిన్నటి క్లోజింగ్ లెవెల్ తెలుసు మనకు, 10,762. సో ప్రీ ఓపెనింగ్ లో ఒక 20 పాయింట్లు నష్టం కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. సో మేబీ స్లైట్లీ వీక్ ఓపెనింగ్ మనం చూడబోతున్నాం నిఫ్టీ, సెన్సెక్స్ రెండింటిలోనూ కూడా. అలాగే మనం పాలసీ బజార్లో ఇందాక $200 మిలియన్ ఫండింగ్ వచ్చిందని మాట్లాడుకున్నాం. సో పాలసీ బజార్ రిలేటెడ్ స్టాక్ ఒకటి ఉంది, దాని పేరు ఇన్ఫో ఎడ్జ్. సో మనకు Naukri.com అనే కంపెనీ తెలుసు కదా, సో ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ పేరు. Naukri.com ఈజ్ ఏ పోర్టల్, జాబ్ పోర్టల్. సో ఇన్ఫో ఎడ్జ్ కూడా పాలసీ బజార్లో ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో దాని ప్రభావం ఇవాళ ఈ స్టాక్ మీద ఉండబోతుంది. సో ఇన్ఫో ఎడ్జ్ ఈజ్ వన్ ఆఫ్ ది స్టాక్స్ టు వాచ్. తర్వాత ఈ కాలర్ లైన్ ఉన్నారు చంద్రమోహన్. హలో సార్, గుడ్ మార్నింగ్. సార్ మార్నింగ్ అండి. చంద్రమోహన్ గారు, మీరు చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చంద్రమోహన్ గారు. నేను హరిజన కళాభవన్ లో చేసినప్పుడు పైసెడ్ అర్థం అయింది సార్, కలిసింది. థ్యాంక్ యూ సార్. నేను ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, ప్రయత్నం తీసుకోవచ్చా లేదా? ఎంతకాలం హోల్డ్ చేస్తారు, ఇనిషియల్ తీసుకుంటారండి? సార్ అయితే 100 shares తీసుకోవాలనుకుంటున్నాను సార, 1 or 2 years నో ప్రాబ్లమ్. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ తీసుకోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లీ హౌసింగ్ ఫైనాన్స్ లో ఉంటే దేర్ ఇస్ బెటర్ ఐడియా ప్రాబ్లీ. ఐ థింక్ ఎల్ఐసి హౌసింగ్ చూస్తే కనుక మనకి లాస్ట్ 8 to 9 months ఆల్మోస్ట్ 1 year లో ఒక డౌన్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అయిన స్టాక్, 794 నుంచి 475 దాకా రావటం చేసాం. సో అదే స్పేస్ లో ఉండాలి అనుకుంటే కనుక అవుట్ పర్ఫార్మ్ చేసే స్టాక్ ఎంటర్ అయితే దట్స్ ఎ గుడ్ ఐడియా. సో ఆ కోలర్ దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ ఆర్ హెచ్డిఎఫ్సి,
ఈ రెండిట్లో ఐ థింక్ 50-50% మిమ్మల్ని ఇన్వెస్ట్ చేయమని చెప్తాను. ఎల్ఐసి జిఐసి కూడా మంచి స్టాక్స్ గానీ ఈ స్టేజ్ లో అండర్ పర్ఫార్మ్ చేస్తున్నాయి. సో పర్ఫార్మింగ్ స్టాక్స్ లో ఉంటే వీ కెన్ మేక్ గుడ్ మనీ దెన్ అండర్ పర్ఫార్మింగ్. సో నెంబర్ వన్ చాయిస్ ఈజ్ హెచ్డిఎఫ్సి అండి. హౌసింగ్ ఫైనాన్స్ లో ఎవరైనా ఎంటర్ కావాలనుకుంటే అది ఇన్స్టిట్యూషన్ అయినా రిటైల్ వాళ్ళైనా ఎవరికైనా సరే. నెంబర్ వన్ ఈజ్ అఫ్ కోర్స్ నిన్న పిఎన్బి హౌసింగ్ లో చూసాం మనం కోటక్ వాళ్ళు స్టేక్ తీసుకోబోతున్నారు పిఎన్బిని అనే ఉద్దేశంతో పిఎన్బి హౌసింగ్ లో స్ట్రాంగ్ ట్రేడింగ్ చూసాం నిన్న. ఆల్మోస్ట్ 10% పెరిగింది స్టాక్ కూడా. సో అలా ఏదైనా స్టాక్ స్పెసిఫిక్ వార్తలు వచ్చినప్పుడు తప్ప మనం బ్లైండ్ గా కళ్ళు మూసుకొని ఏ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ నెంబర్ వన్ ఈజ్ హెచ్డిఎఫ్సి, దెన్ ఫాలోడ్ బై మన రాజేంద్ర గారు చెప్పినట్లుగా దివాన్ హౌసింగ్ అండ్ లేటర్ కమ్స్ నేమ్స్ లైక్ ఎల్ఐసి హౌసింగ్. తర్వాత కాలర్ తెనాలి నుంచి శ్వేత. సార్ నమస్కారం సార్. నమస్తే. నేను సెంచరీ టెక్స్టైల్స్ అండ్ కేటీఆర్ మిల్స్ ఆల్మోస్ట్ 1 ఇయర్ నుంచి హోల్డ్ చేస్తున్నాను. సో సెంచరీ టెక్స్టైల్స్ అయితే బాగా తగ్గిపోయింది సార్ ఈ టైమ్ లో, అవరేజ్ చేయించా. అండ్ కేటీఆర్ మిల్స్ ఇప్పుడే నా ప్రైస్ వచ్చింది 660 దగ్గర నేను తీసుకున్నాను కేటీఆర్ మిల్స్. సో దాన్ని అమ్మేసుకోవడం కరెక్ట్ సార్ లేదంటే కంటిన్యూ చేయొచ్చా? ఇప్పుడే కొంచెం ఎందుకు కేటీఆర్ మిల్స్ లో అప్ అండ్ కొంచెం అప్ మూవ్ వచ్చింది సార్. అండ్ సార్ ఒక ఐటీ కంపెనీ సజెస్ట్ చేయండి సార్. సో కేపీఆర్ మిల్స్ లో ఈ అప్ మూవ్ నిలబడుతుందా? ఇట్స్ ఓన్లీ రివర్సల్ ర్యాలీ అండి, రిలీఫ్ ర్యాలీ అంటాం మనం. ఎందుకంటే ఈ స్టాక్ లాస్ట్ 8-9 మంత్స్ లో ప్రాబ్లీ ఇది 884 నుంచి 555, సో 300-350 రూపీస్ పడినాక ఇట్స్ ఓన్లీ రిలీఫ్ ర్యాలీ లాగా మనం చెప్తాం. సో దీనిలో స్ట్రెంగ్త్ మనకి రావాలి అంటే కనుక ఇట్ షుడ్ క్లోజ్ అట్లీస్ట్ అబోవ్ 737. సో 737 అబోవ్ క్లోజ్ అయితే మేబీ స్ట్రెంగ్త్ వచ్చి మళ్ళీ నెక్స్ట్ అప్ మూవ్ వెళ్ళే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. నిన్న మనం మీరు అన్నట్టు డెఫినెట్లీ ఒక స్పైక్ చూసాం 739 దాకా వచ్చి మళ్ళీ 662 దగ్గర క్లోజ్ అవటం చూస్తున్నాం. సో మీ దగ్గర ఉన్న పొజిషన్ మీరు హోల్డ్ చేయండి. ప్రాబ్లీ మొన్నటి స్వింగ్ లో 555 ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని అండ్ డెఫినెట్లీ 737 దాటింది అంటే ప్రీవియస్ హైస్ ఏదైతే 880 ఉందో అది అక్కడ దాకా వెళ్లే ఛాన్స్ ఎక్కువ ఉంది. నా ఉద్దేశంలో సెంచరీ టెక్స్టైల్ కూడా మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చండి. నా ఐ థింక్ మోర్ దాన్ టెక్స్టైల్ స్పేస్ ఇది సిమెంట్ ప్లే వల్ల కొద్దిగా పడుతుందని నా ఉద్దేశం. ఎందుకంటే స్టాక్ ఆల్రెడీ 1470 నుంచి క్లోజ్ టు 870 దాకా పడుతుంది చూసాం. కీ సపోర్ట్ అనేది బిట్వీన్ 820 అండ్ 790 దగ్గర ఉంది. అంటే ఇక్కడ నుంచి క్లోజ్ టు అబౌట్ 50-70 రూపీస్ కింద ఐ థింక్ డెఫినెట్లీ స్ట్రాంగ్ బేస్ ఉంది. మీరు అక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ కి అవరేజ్ చేయొచ్చు. బట్ అగైన్ ఈ రెండు స్టాక్స్ కి మీకు అట్లీస్ట్ 1-1.5 ఇయర్ బీ ఉండాలి. అండ్ మిడ్ క్యాప్ ఐటీలో వన్ స్టాక్ అంటే ప్రాబ్లీ వాట్ గెట్స్ ఇన్ టు మై మైండ్ ఇస్ మేబీ టాటా ఎలక్సీ, దట్స్ అవుట్ పర్ఫార్మింగ్. అండ్ సెకండ్ చాయిస్ గా హెక్సావేర్ మీరు తీసుకోవచ్చు. తర్వాత ఈమెయిల్ హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ గురించి అడుగుతున్నారు నారాయణ డివిఎస్. ఇజ్ ఇట్ రైట్ టైం? సో రైట్ టైమ్ అంటే మనం కరెక్ట్ గా టైమింగ్ చేయలేమండి. ఎస్ఐపి చేయడం అనేది ఒక మంచి పద్ధతి అవుతుంది. ఎందుకంటే బాటమ్ అవుట్ అయింది అని మనం అనుకోవడం కష్టం, కనుక్కోవడం కష్టం. మళ్ళీ మార్కెట్ ఒక లెవెల్ పెరిగిన తర్వాత కానీ అరే అప్పుడెప్పుడో బాటమ్ అవుట్ అయిందని మనకు తెలియదు. కాబట్టి ఎస్ఐపి స్టార్ట్ చేయండి. సిన్స్ యూ ఆల్రెడీ హ్యావ్ లార్జ్ క్యాప్ మల్టీ క్యాప్ ఫండ్స్ ఉన్నాయి కాబట్టి స్మాల్ క్యాప్ ఫండ్ లో కూడా దానిలో ఇన్వెస్ట్ చేయడం అనేది మంచిదే. బట్ చాలా చాలా అండర్ పర్ఫార్మెన్స్ ఈ సెక్టర్ ఈ ఫండ్స్ నుంచి కనిపిస్తుంది. మరికొంతకాలం ఇదే అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగే అవకాశం కూడా ఉంది. కాకపోతే ఈ లెవెల్స్ లో మీరు యూ కెన్ స్టార్ట్ బయింగ్ 1 or 2 స్మాల్ క్యాప్ ఫండ్స్. బట్ హ్యావ్ ఏ 2-3 ఇయర్స్ హొరైజన్ మినిమం. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎ 5 ఇయర్ హొరైజన్ దెన్ యూ విల్ హ్యావ్ డీసెంట్ అప్రిసియేషన్ డెఫినెట్లీ. తర్వాత భాను ప్రకాష్ అడుగుతున్నారు జ్యోతి ల్యాబ్స్ 1:1 బోనస్ ఇచ్చారట, వాట్ ఇట్ మీన్స్ ఇఫ్ ఐ బై ఫర్ దిస్ రీజన్ 5 షేర్స్ నౌ? సో జ్యోతి ల్యాబ్స్ సంబంధించి ఎప్పుడు రికార్డ్ డేట్ ఉంది? ఐ థింక్ రీసెంట్లీ అనౌన్స్ చేశారండి. 431 రూపీస్ దగ్గర ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. మీరు 5 షేర్స్ కొంటే మీకు డెఫినెట్లీ 5 షేర్స్ వస్తాయండి టిల్ ద డేట్ యూ హోల్డ్. అంటే వాళ్ళు ఒక బుక్ లో డేట్ ఇస్తారు, ఆ డేట్ 28 అంటే ఎల్లుండి ఎక్స్ డేట్ అవుతుంది. అంటే ఇవాళ రేపు కొన్న వాళ్ళకి బోనస్ ఇష్యూ 1:1 నిష్పత్తిలో డెఫినెట్లీ మీకు వస్తాయి. రేపు కూడా కొనుక్కోవచ్చు మీరు ఇవాళ రేపట్లో. ఎల్లుండి నుంచి మాత్రం ఎక్స్ బోనస్ అవుతుంది. డోంట్ బై దెమ్ ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఇఫ్ యూ హ్యావ్ ఏ బోనస్ ఇష్యూ ఇన్ మైండ్. తర్వాత సుబ్రహ్మణ్యం కేఆర్బిఎల్ కొన్నారట 500 రూపాయల్లో, ఏం చేయాలి? నిన్న గట్టి ధమాకా ఇచ్చింది ఈ షేర్. సో కొద్దిగా న్యూస్ బేస్డ్ గా జరిగిన నిన్న కరెక్షన్ జరిగిందండి. ఆల్మోస్ట్ ఒక 15-16% కరెక్షన్ లోకి వచ్చింది. సో ఐ థింక్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి నేను. ఎందుకంటే ఐ వుడెంట్ సే ఇట్స్ ఫెయిర్ ప్లే అని డెఫినెట్ గా చెప్పాను. అదైతే ఏదైతే వాళ్ళకి అరెస్ట్ జరిగిందో వాళ్ళకి ఏదైతే వాళ్ళ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఇండిపెండెంట్ డైరెక్టర్ పైన వచ్చిందండి.
సో ఐ వుడెంట్ సే కంప్లీట్ గా ఫాల్స్ అని చెప్పలేను. కాకపోతే ఏంటంటే వీ నీడ్ సమ్ క్లారిఫికేషన్ బిఫోర్ వి యాక్ట్ అనేది. మేనేజ్మెంట్ అయితే దీన్ని ఖండిస్తుంది. మేబీ ఇవాళ ట్రేడింగ్ లో ఏమన్నా కొంత రికవరీ ఉంటుందేమో చూడండి. 500 rupees ఈజ్ ఇప్పుడు ఇప్పుడున్న కండిషన్స్ లో హైయర్ ప్రైస్ అనిపిస్తుంది. తర్వాత రవీంద్ర బాబు మెయిల్ పంపించారు. ఆయన హిందుస్థాన్ పెట్రోలియం 446లో, అలాగే హిందుస్థాన్ సారీ రెయిన్ ఇండస్ట్రీస్ 400లో, జువారి ఆగ్రో 525, ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ 630లో ఇలా కొన్నారు. అన్ని హైరేట్స్ లో కొన్నారు. ఇంచారు ప్రాబ్లీ హెచ్పిసిఎల్ ఈజ్ వన్ స్టాక్ అండి. ఐ థింక్ పుల్ బ్యాక్స్ లో 356 అలా వస్తే ఐ థింక్ లాస్ ఉన్న అమ్మటం ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రెయిన్ అండ్ ఆల్ ఈ స్టేజ్ లో చేసేది ఏం లేదండి. 400 వన్ అన్నర్ హాఫ్ అయింది ప్రైస్. సో నా ఉద్దేశంలో ఇఫ్ మీకు ధైర్యం ఉండి 2 ఇయర్స్ హోల్డ్ చేస్తాను అంటే 170 ఆ రేంజ్ లో వస్తే కనుక డెఫినెట్లీ యూ కెన్ యాడ్ యాజ్ అ సెకండ్ ప్రైస్ పాయింట్. బట్ ఐ థింక్ ఎల్ఐసి కూడా ప్రాబ్లీ ఇట్ విల్ టేక్ మోర్ టైమ్ టు గెట్ యువర్ ప్రైస్. సో ఉన్న స్టాక్స్ అయితే మీరు హోల్డ్ చేయండి. ప్రాబ్లీ ఐ థింక్ నెక్స్ట్ 6 మంత్స్ 1 ఇయర్ లో మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఓదార్పు విషయం ఏంటంటే అన్ని కూడా మంచి కంపెనీలే, ప్రైసెస్ మాత్రం బాగా పడిపోయాయి. మీరు కొన్న ప్రైసెస్ బాగా హైయర్ ప్రైసెస్ దగ్గర ఎంటర్ అయ్యారు. ఓపూర్ శ్రీనివాస్ సిల్వర్ డిజిటల్ మోడ్ లో కొంటారట, గోల్డ్ ఈటీఎఫ్ లాగా ఏదైనా ఆప్షన్ ఉందా? ఈటీఎఫ్ అయితే నాకు తెలిసేది లేదండి సిల్వర్ ఈటీఎఫ్ అంటూ. కాకపోతే కమాడిటీలో మీరు ఫ్యూచర్స్ లో కొనుక్కోవచ్చు. దట్స్ వన్ ఆప్షన్ యూ హ్యావ్. మేబీ ఫ్యూచర్ లో కమాడిటీస్ లో కూడా డెలివరీస్ సిస్టమ్ వస్తుంది అంటున్నారు కదా. సో దట్ విల్ దట్ మే గివ్ యూ సమ్ సిల్వర్ పొజిషన్. సో అది అదొక్కటే ప్రస్తుతానికి మనకు అనిపిస్తుంది మార్గం అండి. తర్వాత పసల ప్రసాద్ అడుగుతున్నారు, హెచ్ఎఫ్సి బ్యాంక్ ఓనర్ 1850లో, కోటక్ బ్యాంక్ 1155, సన్ టీవీ 815, ఎల్ఎన్టి 1145, ఇంకా యాడ్ చేసుకోవచ్చు అవి. సో ఆల్మోస్ట్ మంచి షేర్స్ లోనే ఉన్నారు అండ్ మంచి లెవెల్స్ లో కూడా ఎంటర్ అయ్యారండి మీరు డెఫినెట్ గా. ఐ థింక్ ఇప్పుడు మళ్ళీ కొనొచ్చారంటే ఐ థింక్ యూ షుడ్ వెయిట్ ఫర్ సమ్ టైమ్ అండి. అండ్ ఈ స్టాక్స్ కూడా ఆల్మోస్ట్ అయితే ఐ వుడ్ సే ఎస్ఐపి మోడ్ లో మీరు యాడ్ చేసుకుంటే వెళ్తే ఐ థింక్ యూ విల్ బెనిఫిట్ మోర్ అనేది డెఫినెట్ గా చెప్తానండి. సో మొత్తం ఒకవేళ ఇప్పుడు సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు అనుకుంటున్నారు అన్ని స్టాక్స్ కి, దాని అలా కాకుండా దాన్ని స్ప్లిట్ చేయమని చెప్తానండి. ఒక 2-3 ప్రైస్ పాయింట్స్ అని ఒకవేళ మార్కెట్ ఎందుకంటే వొలటిలిటీ అయితే కనబడుతుందండి నెక్స్ట్ 6 మంత్స్ డౌన్ ద లైన్ చూస్తే. సో యూ షుడ్ బి ఏబుల్ టు ఎంటర్ ఇన్ 2-3 ప్రైస్ పాయింట్స్ అండి. సో డెఫినెట్లీ గుడ్ లిస్ట్ అండ్ మంచి డైవర్సిఫై కూడా చేసుకున్నారు. డెఫినెట్లీ గో అహెడ్ అండి. సునీత బెంగళూరు నుంచి, అశోక్ లేలాండ్, హిందాల్కో, ఈ రెండింటిలో ఇంకా డౌన్ సైడ్ ఎంత ఉంది? అశోక్ లేలాండ్ నిన్ననే ఒక కీ సపోర్ట్ బ్రేక్అవుట్ అని చూసాం అండి. ప్రీవియస్ స్వింగ్ లో అయితే 132 ఉందో, దాని తర్వాత రిట్రేస్ అయ్యి 150 దాకా పెరగటం చూసాం. ప్రాబ్లీ ఈ స్టాక్ 133 కింద ఇంకా నెక్స్ట్ 2 డేస్ క్లోజ్ అయింది అంటే కనుక దట్ వుడ్ యాక్ట్ యాజ్ ఏ బేరిష్ ట్రెండ్. అది 200-day మూవింగ్ యావరేజ్ అవుతుంది అండ్ ప్రీవియస్ స్వింగ్ హై 150 వెళ్ళటం కొద్దిగా కష్టం అవుతుంది స్టాక్ కి. సో నా ఉద్దేశంలో డౌన్ సైడ్ ఇట్ కెన్ టేక్ సపోర్ట్ యాజ్ లో యాజ్ 116, అంటే ఇక్కడ నుంచి కూడా 15 rupees డౌన్ సైడ్ ఉంది. సో డెఫినెట్లీ ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ దట్ లెవెల్స్. ఈవెన్ హిండాల్కో కూడా ప్రాబ్లీ అండర్ పర్ఫార్మ్ చేస్తున్న స్టాక్ ఆల్ మెటల్స్ లాగానే, అండ్ ఓన్లీ స్వింగ్ లో షుడ్ యాక్ట్ యాజ్ ఏ గుడ్ సపోర్ట్ అని నా ఉద్దేశం. సో ఆల్రెడీ స్టాక్ మనకి 3 మంత్స్ బ్యాక్ ఇట్ వాస్ 200, ప్రాబ్లీ 218 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్, మేబీ అనదర్ 10%. సో స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది అక్కడ. రెండు కూడా చూస్ చేసుకున్న స్టాక్స్ మీరు మంచి స్టాక్స్, ఆ ప్రైస్ వస్తే 2-3 ప్రైస్ పాయింట్స్ లో యూ కెన్ యాడ్ మోర్. సో యునైటెడ్ స్పిరిట్స్ హిప్ బార్ అనే కంపెనీలో 26% స్టేక్ తీసుకున్నట్ట. సో సారాయి తయారు చేసే కంపెనీ బార్ లో స్టేక్ తీసుకోవడం ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటారేమో బహుశా మామూలుగా మన బిజినెస్ భాషలో. సో హిప్ బార్ లో స్టేక్ తీసుకుందని వార్తలు వస్తున్నాయి. సో అది B2B సెగ్మెంట్ కి సరఫరా చేసే బార్ అట హిప్ బార్ అనేది. సో మేబీ ఆ న్యూస్ ప్రభావం యునైటెడ్ స్పిరిట్స్ మీద ఏమాత్రం ఉంటుందనే చూద్దాం. ఒక 5 నిమిషాలు సమయం ఉంది మార్కెట్స్ ఓపెన్ కావడానికి, ఈలోగు మరొక చిన్న విరామం. TV5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ లో తిరిగి స్వాగతం. తర్వాత మెయిల్ వచ్చింది, తనుజ యుఎస్ఏ నుంచి అడుగుతున్నారు, సుదర్శన్ కెమికల్స్ 2 ఇయర్స్ టైం హోరిజన్ తో తీసుకోవడానికి ఇది మంచి సమయమేనా? ఐ థింక్ ప్రాబ్లీ సుదర్శన్ కెమికల్ అన్న యూ కెన్ చూస్ కొద్దిగా ఫ్రంట్ లైన్ స్టాక్ అండి. అదే స్పేస్ లో మీరు ఉండాలి అనుకుంటే కనుక ఆల్మోస్ట్ సిమిలర్ కరెక్షన్స్ మనం చూస్తున్నాం ఆల్ ద స్పేస్. సో తిరుమలే కెమికల్ ఈస్ ఎ గుడ్ ఐడియా నా ఉద్దేశంలో. ప్రూవెన్ ట్రాక్ ఉంది దానికి ఆల్రెడీ, ఒకవేళ డౌన్ సైడ్ వచ్చినా కూడా ఫాస్ట్ గా పుల్ బ్యాక్ అవటం చూస్తున్నాం. సో 2-3 ప్రైస్ పాయింట్స్ లో ఐ థింక్ తిరుమలే కెమికల్ యూ కెన్ చూస్ ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ కెమికల్ స్పేస్. రెన్యూవబుల్స్ ఐ థింక్ ఇన్వెస్ట్మెంట్స్ అనుకుంటాను, 250 shares తీసుకున్నట్టు గోపి గంజ్. ఇండియాబుల్స్ వెంచర్స్ ఇండియాబుల్స్ INTE అని రాశారండి మీరు, ఏమిటి ఆ కంపెనీ పేరు?
there is India Bulls Real Estate, there is India Bulls Ventures, then there is India Bulls Housing Finance. So దేని గురించి అడుగుతున్నారని తెలీదు. తర్వాత ఎడిల్ వైజ్ కూడా ఉన్నాయి 250 షేర్లు, హోల్డ్ చేయొచ్చు సెల్ చేయొచ్చు. ఎడిల్ వైజ్ డెఫినెట్లీ హోల్డ్ అండి. ఈ స్టేజ్ లో స్టాక్ మీకు లాస్ట్ 1.5 ఇయర్ గా కొంచెం అండర్ పర్ఫార్మ్ చేసిన స్టాక్ ఏ, అండ్ ఆ విధంగా కరెక్షన్ కూడా ఎక్కువ లేదు ఆ స్టాక్ లో. సో దీని రేంజ్ అనేది 270 నుంచి 330 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ప్రాబ్లీ యూ కెన్ యూజ్ దట్ రేంజ్ ఆస్ ట్రేడింగ్ కూడా. సో 270-260 ఇన్ కేసు వస్తే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో మీరు యాడ్ కూడా చేయొచ్చు, 200 షేర్స్ అంటారు కాబట్టి. అలానే 330-340 అలా వెళ్ళినప్పుడు అట్లీస్ట్ 50% యూ షుడ్ డూ ట్రేడింగ్. రవికృష్ణ మెయిల్ పంపించారు, డ్రీమ్ ఫెర్టిలైజర్స్ ఇట్లాంటి ఒక కంపెనీ ఉందా? దీపక్ ఫెర్టిలైజర్స్ అయ్యి వచ్చండి. మీరు స్పెల్లింగ్ సరిగ్గా చూసుకోవాలి కదా. డ్రీమ్ ఫెర్టిలైజర్స్ అంటే ఎక్కడో ఇది డ్రీమ్స్ లో తప్ప ఎక్కడ కనపడలేదు మనకు. ఎక్స్చేంజెస్ లో ఎక్కడైనా ఉందా? లేదు సార్. దిస్ నాట్ ఏ ప్రాపర్ నేమ్ అండి. మీరు మళ్ళీ కరెక్ట్ నేమ్ తరాయండి. విజయబాబు, ఆఫ్కోర్స్ విజయబాబు మెయిల్ చదివేలోగా మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి మరొక 2 సెకండ్లు. ఓపెనింగ్ ఈజ్ అఫ్ కోర్స్ నెగిటివ్, 22 పాయింట్ల నష్టంతో 10,740 ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది నిఫ్టీ అనుకున్నట్లుగానే. నిఫ్టీ బ్యాంక్ కూడా -0.4% ఓపెనింగ్ నష్టం కనిపిస్తోంది. ఐటీ ఇండెక్స్ ఈజ్ డౌన్, పిఎస్యు బ్యాంక్ ఇండెక్స్ ఈజ్ డౌన్, మిడ్ క్యాప్ 100 ఇండెక్స్ ఆల్సో ఈజ్ డౌన్. సో నష్టపోయిన స్టాక్స్ ఎక్కువగా ఉన్నాయి, లాభపడిన స్టాక్స్ కంటే మిడ్ క్యాప్ స్పేస్ లో. 330 షేర్లు పెరిగితే 530 షేర్లు తగ్గాయి, ఇది పరిస్థితి. సో ఒక వీక్ ఓపెనింగ్ అని చూస్తున్నాం మనం మార్కెట్స్ లో. బోత్ బిఎస్సీ ఎన్ఎస్సీ రెండింటిలోనూ ఎక్కువ షేర్లు నష్టపోయాయి, తక్కువ షేర్లు లాభపడ్డాయి. నిఫ్టీ బ్యాంక్ 100 పాయింట్ల నష్టానికి రావడం కూడా కనిపిస్తుంది మనకి. సో విజయబాబు మెయిల్లో మల్టీ బ్రాడ్కాస్ట్, సువేన్ లైఫ్ సైన్సెస్, మయూర్, యూనికోటర్స్, ఎంసీఎక్స్, బొరోసెల్, అశోక్ లేలాండ్ ఇవన్నీ సెలెక్ట్ చేస్తున్నారు లాంగ్ టర్మ్ కోసం. ఇందులో 3 స్టాక్స్ ని రికమెండ్ చేయమంటున్నారు, ఏవి బెటర్ స్టాక్స్? ఐ థింక్ బొరోసెల్ యూ క్యాన్ హోల్డ్ అండి లాంగ్ టర్మ్, దానిలో మీకు బోనస్ కూడా ఉంది క్లియర్లీ. దట్స్ 2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్. బట్ అశోక్ లేలాండ్ ప్రాబ్లీ లాంగ్ టర్మ్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా, బట్ షార్ట్ టర్మ్ కొద్ది వీక్నెస్ చూపిస్తుంది. సో డెఫినెట్లీ 116 or 115 వస్తే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ ఇంకా యాడ్ కూడా చేయొచ్చు. సో ఈ రెండు హోల్డ్ చేయమంటే ఎంసీఎక్స్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ విల్ మర్జ్ ఇన్ ఎన్ఎస్ఈ ఈవెన్చువల్లీ లాంగ్ టర్మ్ లో. సో షుడ్ ట్రై టు ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అన్న ఉద్దేశం. సో ఎంసీఎక్స్ అవాయిడ్ చేయండి, మల్టీ బ్రాడ్కాస్ట్ కూడా అవాయిడ్ చేయండి, గో విత్ సువేన్, అశోక్ లేలాండ్, బొరోసెల్. సో ఈ 3 స్టాక్స్ మీరు సెలెక్ట్ చేస్తున్నట్లు స్ట్రాంగ్ గా ఉన్నాయి. దెన్ ఆర్బిఎల్ బ్యాంక్, నెస్లే ఇండియా వీటిలో ఎస్ఐపి చేయొచ్చా శంకర్ అడుగుతున్నారు. ఆర్బిఎల్ ఆఫ్ కోర్స్ రికమెండ్ చేశారు మీరు డెఫినెట్ గా అండి, మంచి స్టాక్స్ రెండు కూడా. నెస్లే కూడా మంచి పిక్ చేశారండి, ఎస్ఐపి మోడ్ లో విల్ బి బెటర్ ఐడియా. అండ్ ఆర్బిఎల్ కూడా మంచి బ్యాంక్ అండి. నెక్స్ట్ మీరు నిజం చెప్పంటే మంచి వెల్త్ క్రియేట్ చేసే స్టాక్స్ అండి రెండు కూడా. ఎస్ఐపి మోడ్ లో డెఫినెట్లీ ఎస్, బోత్ ద స్టాక్స్. ఓకే, చంద్ర మెయిల్ పంపించారు, సట్లెజ్, సౌత్ ఇండియన్ బ్యాంక్, హబ్ టౌన్ కరెంట్ ప్రైస్ లాంగ్ టర్మ్ కోసం ఎలా ఉంటాయి? సౌత్ ఇండియన్ బ్యాంక్ ఐ థింక్ ఇట్స్ అవైడబుల్ స్టాక్ అండి. ఈవెన్ సట్లెజ్ కూడా ఐ థింక్ లాంగ్ టర్మ్ ఇట్స్ నాట్ ఎ గ్రేట్ ఐడియా. సో యూ షుడ్ చూస్ సమ్ క్వాలిటీ అండ్ ప్రాబ్లీ లార్జ్ క్యాప్ స్టాక్స్ లో ఉంటే ఈ స్టేజ్ లో మార్జిన్ ఆఫ్ కంఫర్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఈ 3 కూడా మీరు ఐ థింక్ యూ షుడ్ అవాయిడ్. బ్రహ్మయ్య గుంటూరు నుంచి, సువేన్ లైఫ్ సైన్సెస్ 236 కొన్నారు, బిహెచ్ఎల్ 76 రూపాయల్లో, అలాగే ఇండియన్ హోటల్స్ కొనుక్కోవడానికి ఇది మంచి సమయమేనా? డెఫినెట్లీ అండి, ఇండియన్ హోటల్స్ ప్రాబ్లీ స్టాక్ మంచి కరెక్షన్ కూడా రావటం చూసాం. బట్ ఓన్లీ థింగ్ 2-3 ప్రైస్ పాయింట్స్ మీరు చూస్ చేసుకోండి, బిట్వీన్ 135 and 120. సో డెఫినెట్లీ ఎస్, ఇండియన్ హోటల్స్. అండ్ సువేన్ కూడా ఉన్న స్టాక్ ఉంచండి, ఫార్మాలో దేర్ ఇస్ సమ్ అప్ ట్రెండ్ యాక్చువల్లీ. అండ్ ప్రాబ్లీ ఐ థింక్ ఇట్ విల్ ట్రై టు, నా ఉద్దేశంలో అది ఉంటుంది అనే నా ఉద్దేశం. సో 230 లో మీరు సువేన్ కొన్నారు, అరౌండ్ 215 అలా ఉంది. ప్రాబ్లీ 180 అలా వచ్చింది అంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ డెఫినెట్లీ యాడ్. పిహెచ్ఎల్ మాత్రం యూ షుడ్ హ్యావ్ పేషెన్స్ అండి, బాగా టైం పడుతుంది. తర్వాత వాసు మెయిల్ పంపించారు, ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేస్తారట ఆయన, బ్రిటానియా, డిమార్ట్ ఈ రెండు సెలెక్ట్ చేస్తున్నారు, ఇక్కడ కరెంట్ ప్రైస్ లో ఎంటర్ కావచ్చు? ఈ రెండు కూడా ఎస్ఐపి మోడ్ లో ఎంటర్ అవ్వమని చెప్తానండి, మంచి స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నారు. కాకపోతే ఏంటంటే వాల్యుయేషన్ పరంగా వీటిల్లో రిడిక్యులస్ బేసికలీ. కాకపోతే ఏంటంటే ఎఫ్ఎంసీజీ నెక్స్ట్ థీమ్ కాబట్టి మనకి, సో బెటర్ థింగ్ విల్ బి గో ఇన్ ఎస్ఐపి మోడ్ అండి. రెండు స్టాక్స్ లో మంచి స్టాక్స్, ఐ థింక్ ఐ వుడ్ సజెస్ట్ యూ టు యాడ్ నెస్లే ఆర్ జ్యోతి లాబొరేటరీస్ ఫర్ దాట్. సో ఎస్ఐపి మోడ్ లో డెఫినెట్లీ ఎస్ అండి, అవెన్యూ సూపర్ మార్క్స్ కానివ్వండి, బ్రిటానియా కానివ్వండి, అండ్ నెస్లే, యా డెఫినెట్లీ ఎస్. తర్వాత భద్రాద్రి నుంచి ప్రేమ్ కళ్యాణ్, హలో. ఓకే, ప్రేమ్ కళ్యాణ్ కాల్ కట్ అయినట్లు కనిపిస్తుంది. దెన్ సూర్య, నేమాన్ సూర్య మెయిల్ పంపించారు, మదర్సన్ సుమి, టాటా స్టీల్, టాటా మోటార్స్ ఈ 3 లాంగ్ టర్మ్ 2-3 ఇయర్స్ కోసం ఎలా ఉంటాయి?
సో మీరు 2 to 3 ఇయర్స్ అని అడిగారండి. కొద్దిగా షార్ట్ టర్మ్ లో అయితే కొద్దిగా నెగిటివిటీ ఉంటుందండి, ఎందుకంటే వాళ్ళకి ప్రొటెక్షనిస్ట్ మెజర్స్ ఏదైతే స్టార్ట్ అయ్యాయో ట్రేడ్ వార్స్. నిన్న రెండు స్టాక్స్ కూడా మంచి కరెక్ట్ అయ్యాయండి, టాటా మోటార్స్ కానీ మదర్ సన్స్ కూడా ఆల్మోస్ట్ 5% ఈచ్ రెండు కరెక్ట్ అయ్యాయి బికాస్ ఆఫ్ యూనో ట్రేడ్ వార్స్ అని చెప్పుకోవచ్చు. మీరు 2 to 3 ఇయర్స్ వ్యూ అంటారు, డెఫినెట్లీ ఒక 2 to 3 మంత్స్ లో ట్రై చేయొచ్చండి. అండ్ ఆల్సో హ్యావ్ సమ్ ఫార్మా స్టాక్స్ ఇన్ యువర్ సెలక్షన్. తర్వాత బెంగళూరు నుంచి శ్రీకాంత్ లైన్ ఉన్నారు. హలో నమస్తే అండి. బెంగళూరు ఎదురు చూస్తున్నాం, సో కొద్దిగా టైం ఉందండి. మేబీ లెట్స్ ప్లాన్ ఇట్ ఫర్ ఆగస్ట్ సంథింగ్ సమ్ టైమ్ ఇన్ ఆగస్ట్. రెండు స్టాక్స్ కొనుక్కుంటున్నాండి, ఒకటి ఆన్వర్డ్ టెక్నాలజీస్, ఇంకోటి ఏమో విశాఖ ఇండస్ట్రీస్. ఆన్వర్డ్ టెక్నాలజీస్ ఐటీ స్పేస్ లో ఉంటుంది కాబట్టి స్మాల్ క్యాప్ అయినా అది ఇంతకుముందు ప్రాఫిట్ వచ్చింది నాకు, సో మళ్ళా రిలేటివ్ అవుదాం అనుకుంటున్నాను. విశాఖ ఇండస్ట్రీస్ ఈ మధ్య కొంచెం పడింది బాగా. టెక్నాలజీస్ మీరు అన్న ఐటీ కంపెనీ పేరేంటి? ఆన్వర్డ్ టెక్నాలజీస్ అండి. ఒకసారి స్పెల్ చేయండి. ONWARD ఆన్వర్డ్ టెక్నాలజీ. ఆన్వర్డ్ టెక్నాలజీస్ అండ్ విశాఖ ఇండస్ట్రీస్. సో ఆన్వర్డ్ లో ఎంటర్ కావచ్చా? విశాఖ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నారా? ఓకే అండి, మళ్ళీ ఎంటర్ కావచ్చు ఈ రెండు స్టాక్స్ లో. నో ఆన్వర్డ్ ఐ వుడ్ సే నో అండి, ఎందుకంటే స్టాక్ మీకు ఆల్రెడీ 160 to 180 దాకా పడుతుంది చూస్తున్నాం. సో ఇలా పడుతుంది అంటే దేర్ ఇస్ సమ్ బ్యాడ్ న్యూస్. సో మొత్తం టెక్నాలజీ మిడ్ క్యాప్ ఇస్ అవుట్ పర్ఫార్మింగ్ అండ్ అండర్ పర్ఫార్మింగ్ కాబట్టి నా ఉద్దేశంలో అవాయిడ్ చేయమని చెప్తాను. అండ్ ఈవెన్ విశాఖ కూడా ప్రాబ్లీ ఐ థింక్ లాస్ట్ 7 to 8 మంత్స్ లో టాప్అవుట్ అవటం చూస్తున్నాం అండి మనం. ఐ థింక్ ఆల్రెడీ మనకి 4 మంత్ లో కిందకు రావటం చూస్తున్నాం, విచ్ ఇస్ నాట్ గుడ్ యాజ్ ఎ స్టాక్. సో ఐ థింక్ ఇది మీరు లాస్ట్ 2 ఇయర్స్ లో గమనిస్తే కనుక 172 నుంచి క్లోజ్ టు 830 దాకా పెరిగి లాస్ట్ 7 మంత్స్ లో 560 to 800 రేంజ్ లో ట్రేడ్ అవుతున్న స్టాక్ ఇది. అండ్ లాస్ట్ 4 డేస్ లోనే ఆల్మోస్ట్ 200-day మూవింగ్ యావరేజ్ కట్ చేసి డౌన్వర్డ్ ట్రెండ్ ఎస్టాబ్లిష్ అవుతుంది చూస్తున్నాం. ఇన్ కేసు మీరు ఈ స్టాక్ కొనాలి అంటే స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టి ఎస్ అని చెప్తాను, అదర్వైజ్ ఈ స్టాక్ ని కూడా అవాయిడ్ చేయొచ్చు. 563 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, ప్రాబ్లీ 520 కింద మీరు క్లోజింగ్ బేసిస్ స్టాప్ లాస్ పెడతానంటే విశాఖ అటెంప్ట్ చేయొచ్చు. అదేవిధంగా పుల్ బ్యాక్ వచ్చి 750 అలా వస్తే కనుక ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయాలి. అదర్వైజ్ ఐ థింక్ ప్యూర్ ప్లే ఇన్వెస్ట్మెంట్ అయితే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై అట్ దిస్ స్టేజ్. సో అనుకున్నట్లుగానే ఇన్ఫో ఎడ్జ్ 5% పెరిగింది పాలసీ బజార్ ఎఫెక్ట్ తో, పాలసీ బజార్ ఫండింగ్ వచ్చిందన్న మాటల ప్రభావంతో. అలాగే కేఆర్బీఐ లో కూడా కొద్దిగా స్లైట్ రికవరీ కనిపిస్తుంది, 1.5% పెరిగింది. నిన్నటి నష్టాన్ని కొద్దిగా భర్తీ చేసుకునే ప్రయత్నం చేస్తుంది. తర్వాత కలర్ గుంటూరు నుంచి అశోక్ రెడ్డి. హలో సార్, అడగండి అశోక్. కొత్తగా వస్తున్నారు మార్కెట్ లోకి? ఓకే అవును సార్. ఓకే, నేను జడ్జీ ఉంటాను, జడ్జీ అబ్జర్వ్ చేస్తాను లాస్ట్ 1 ఇయర్ నుంచి. సో ఏమైనా జడ్జీ కానీ జెట్ ఎయిర్వేస్ కానీ లాంగ్ టర్మ్ పెట్టుకోవచ్చు? జెట్ ఎయిర్వేస్ కానీ ఇంకోటి ఏదన్నా లాంగ్ టర్మ్ తీసుకోవచ్చు సార్? జే అంటే ఇష్టమా మీకు? జే లెటర్ అంటే నేను చూసిన ప్రకారం అది మార్కెట్ కొంచెం రెండు కూడా మీరు రిస్కీ బెట్స్ సెలెక్ట్ చేస్తాను, అందుకని జస్ట్ జోక్ అడుగుతున్నాను నేను, జే అంటే ఇష్టం అని. సో బోత్ ఆర్ రిస్కీ బెట్స్ అండ్ జెట్ ఎయిర్వేస్ అండ్ ఆల్సో జస్ట్ డైల్. జస్ట్ డైల్ కొద్దిగా రికవర్ అయింది లోవర్ లెవెల్స్ నుంచి ఈ మధ్య, బట్ రెండు కూడా రిస్కీ స్టాక్స్ అండి. ఇప్పుడే వసంత్ గారు అన్నట్టు ప్రాబ్లమ్ జస్ట్ డైల్ కొద్దిగా రికవర్ అయినా కూడా ఇది 2014 లో 800 రూపీస్ ఉన్న స్టాక్ అండి. సో 1800 నుంచి క్లోజ్ టు 300 పడినాక 500 పెరగడం, ఇట్స్ ఓన్లీ ట్రేడింగ్ బౌన్స్ ఆర్ మేబీ కొంచెం పుల్ బ్యాక్ అని చెప్పొచ్చు. బట్ జస్ట్ డైల్ ఇఫ్ యూ వాంట్ టు టేక్ రిస్క్ ప్రాబ్లీ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయొచ్చండి. 544 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, 480 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ పెట్టుకుంటే యూ కెన్ బై జస్ట్ డైల్. అండ్ ప్రాబ్లీ మార్కెట్స్ కనుక మళ్ళా రికవర్ అయ్యి ఐ థింక్ మిడ్ క్యాప్స్ లో ర్యాలీస్ వస్తే కనుక అరౌండ్ 700 దాకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది స్టాక్ కి. సో అండ్ 80 రూపీస్ డౌన్ సైడ్, 150 రూపీస్ అప్ సైడ్ కాబట్టి డెఫినెట్లీ జస్ట్ డైల్ స్టాప్ లాస్ తోటి అటెంప్ట్ చేయొచ్చు. అండ్ జెట్ ఎయిర్వేస్ ప్రాబ్లీ షుడ్ అవాయిడ్ అండి. స్టాక్ చూస్తే కనుక లాస్ట్ 8 to 9 మంత్స్ లో ప్రాబ్లీ 880 నుంచి క్లోజ్ టు 330 దాకా పడుతుంది చూసాం. అండ్ ఈ స్టాక్ స్ట్రెంత్ రావాలి అంటే కనుక 570 దాటాలి, అప్పటిదాకా స్ట్రెంత్ రాదు డెఫినెట్లీ. సో దీని ఈ స్టేజ్ లో అవాయిడ్ చేయమని చెప్తాను. తర్వాత కాలర్ హైదరాబాద్ ఆల్వాల్ నుంచి శ్రీరంగరావు. హలో గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. అదేంటారా అండి? అడగండి శ్రీరంగరావు.
ఎన్బిఎఫ్సి ఇలాలో కొనొచ్చా అని అడుగుతున్నారా? కొద్దిగా వాల్యుయేషన్ పరంగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది, కాకపోతే మీకు ఒకవేళ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే డెఫినెట్లీ ఎస్ అని చెప్తారు. బెటర్ వే వుడ్ బి యూనో కొద్దిగా 2-3 లెవెల్స్ ఎంటర్ అవ్వడం బెటర్ వే అవుతుందండి. మంచి స్టాక్ మంచి కన్సిస్టెంట్ గా పర్ఫామ్ చేస్తుంది, కాకపోతే రిలేటివ్ టు మిగతా ఐసీఐసీఐ ప్రూ చూసుకున్నా, ఎల్ఐసి మిగతా రెండు ప్లేయర్స్ ఎస్బీఐ లైఫ్ లో చూసుకున్నా కూడా కొద్దిగా ఎక్స్పెన్సివ్ కనబడుతుంది. సో ఆ యాంగిల్ లో మేబీ 2-3 ప్రైస్ పాయింట్స్ ట్రై చేయమని చెప్తాను. సో కరెంట్ పాయింట్ విల్ బి యువర్ ఫస్ట్ పాయింట్ అండి. ఫణిశంకర్ రెడ్డి, కేఆర్బిఎల్ ఇక్కడ సేఫ్ ఎంట్రీ పాయింట్ ఏనా? ఎక్కడ సేఫ్ ఎంట్రీ పాయింట్ ఎక్కడ అనేది మనం చెప్పలేమండి. ఇట్లాంటి న్యూస్ వచ్చి పడినప్పుడు సేఫ్ పాయింట్ ఇది అని చెప్పడం కష్టం, బట్ ఇంకా ఏమైనా పడే ఛాన్స్ కనిపిస్తుంది. యాక్చువల్లీ నిన్నటి వాల్యూమ్ చూస్తే ఇట్స్ కేరీ అండి. ప్రాబ్లీ స్టాక్ యావరేజ్ 1.5 lakh 2 lakhs పర్ డే ట్రేడ్ అయ్యేది, నేను ఆల్మోస్ట్ 56 lakhs వాల్యూమ్ అయింది. సో ఇలాంటి వాల్యూమ్స్ అయినప్పుడు డెఫినెట్లీ మేబీ సమ్ ఇన్సైడర్ ఆర్ మేబీ సమ్ ఇన్స్టిట్యూషన్ సెల్లింగ్ జరిగిందనే నా ఉద్దేశం. సో దీనిలో స్ట్రెంగ్త్ రావాలి మీరు అంటే కనుక సేఫ్టీ కన్నా మనం స్ట్రెంగ్త్ ఎక్కడ వస్తుందో చూసుకుంటే దట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్ లో. దో మనకి స్టాక్ 350 రోజు లో నుంచి 380-30 రూపీస్ పెరిగినప్పటికీ ప్రాబ్లీ స్టాక్ కి 500 దాటితేనే మన స్ట్రెంగ్త్ వస్తుంది. రిస్క్ టేకర్స్ ఎవరైతే ఉన్నారో ప్రాబ్లీ రిస్క్ తీసుకుంటాను అనుకుంటే కనుక మేబీ 296 కింద స్ట్రిక్ స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా కేఆర్బిఎల్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది. రామకృష్ణ, దీపక్ ఫెర్టిలైజర్స్ గురించి మెయిల్ కనెక్ట్ చేసుకుని పంపించారు, 329 రూపాయలు ఆల్రెడీ 50 షేర్లు ఉన్నాయి, ఒక 6 మంత్స్ ఎస్ఐపి చేయొచ్చా? అంటే వర్షాకాలం అంతా చేద్దాం అనుకుంటున్నారు, అంతే కదా? ఫెర్టిలైజర్స్ అంటే వర్షాకాలం కాబట్టి 6 నెలలు చేద్దాం అనుకుంటున్నారు. మరి ఇంత సీజనల్ ప్లే పనికిరాదండి ఎస్ఐపిలకి. సో నాట్ ఎ గుడ్ ఐడియా అండి. మీరు ఐ థింక్ యూ షుడ్ మీరు కొద్దిగా ప్రైసింగ్ హై అయిందండి, మీరు 300 చేంజ్ లో ఎంటర్ అయినట్టున్నారు, 267-270 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుంది. పర్వాలేదండి, ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయమని చెప్తాను. కొత్తగా డోంట్ టేక్ ఇట్ అండి ఫర్ నౌ, లెట్స్ వెయిట్. మనకి కొద్దిగా రిజల్ట్స్ కూడా స్టార్ట్ అవుతాయండి, రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఐ థింక్ యూ టేక్ ఎ కాల్, బట్ ఫర్ నౌ ఉన్న పొజిషన్ అయితే గాన్ చేయమని చెప్తాను. ఓకే, సో అదే వీక్నెస్ కొనసాగుతుంది. దేర్ ఆర్ సమ్ స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్, అదర్వైజ్ ఇండెక్స్ పరంగా మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. సో కొన్ని బజింగ్ స్టాక్స్ కనిపిస్తున్నాయి. సో రిలయన్స్ కూడా వీక్ గా ఉంది, డ్రైవింగ్ డౌన్ ది మార్కెట్స్. 10,752 10 పాయింట్ల నష్టంతో మనకు నిఫ్టీ కనిపిస్తుంది. మేబీ లోవర్ లెవెల్స్ దగ్గర ఏమైనా బయింగ్ వస్తుంది అనేది, లెట్స్ వెయిట్ అండ్ వాచ్. మధ్యాహ్నం మళ్ళీ స్మార్ట్ ఇన్వెస్ట్ లో కలుద్దాం. కీప్ వాచింగ్.